మెదక్ జిల్లా కాళ్ళకల్లో జైన్ ఇంటర్నేషనల్ పాఠశాలలో నేడు ఫిబ్రవరి 14వ తేదీ సందర్భంగా విద్యార్థులచే వారి తల్లిదండ్రులకు పాదపూజోత్సవ కార్యక్రమాన్ని వినూత్నంగా ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా కాళ్ళకల్లోని జైన్ ఇంటర్నేషనల్ పాఠశాలలో నేడు పాఠశాల డైరెక్టర్ దక్షిణమూర్తి గారి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులచే విద్యార్థుల తల్లిదండ్రుల పాదపూజోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల పాదపూజను నిర్వహించి అనంతరం సైన్స్కి సంబంధించిన ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలకు వచ్చిన వ్యక్తులు మాట్లాడుతూ వాలంటైన్స్ డే మన సంస్కృతి కాదని, తల్లిదండ్రులను పూజిస్తే సకల క్షేత్రాలు తీర్థాలను దర్శించిన పుణ్యఫలం దక్కుతుందని, అందుకే ఫిబ్రవరి 14న తల్లిదండ్రుల పూజోత్సవ కార్యక్రమాన్ని తమ పాఠశాలలో నిర్వహించడం జరిగిందని, విద్యార్థులకు తమ యొక్క తల్లిదండ్రులపై గౌరవం ప్రేమ అనురాగాలు పెంపొందించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని, భారతీయ సంస్కృతి ప్రకారం ఫిబ్రవరి 14న తల్లిదండ్రుల పూజా దినోత్సవం జరుపుకుంటారని వారన్నారు. భారతీయ సంస్కృతి ఔన్నత్యం ఎంతగానో గొప్పదని, తల్లిదండ్రులను మించిన దైవం లేదని, ప్రేమను వారికంటే ఎక్కువగా ఎవరూ కురిపించలేరని పాఠశాల డైరెక్టర్లు వక్తలు అన్నారు. నదైవం పితృమర్చయేత్ సర్వతీర్థ ఫలం యేయం మాతృవందన తస్తదా అని శాస్త్రం చెప్తున్నది. సర్వతీర్థాలు సర్వ దేవస్థానాలు సేవించిన ఫలితం ఎక్కడైనా ఉందా అని అంటే, అయ్యా ఉంది, నీ తల్లిదండ్రులను నమస్కరిస్తే సర్వతీర్థాలు సర్వక్షేత్రాలు దర్శించిన పుణ్య ఫలితాన్ని పొందుతావు అని చెప్తోంది శాస్త్రం. మరి ప్రేమకు ప్రతిరూపం ఎవరయ్యా అంటే, తల్లిదండ్రులను మించిన ప్రేమ అనేది జగత్తులోనే లేదు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏదైతే ప్రచారంలో ఉన్నది ఉందో అలా కాదయ్యా, ఫిబ్రవరి 14 అది తప్పు అని చెప్పి మన భారతదేశ సంస్కృతిని నలుమూలలా చాటేట్టుగా ఈ యొక్క ద జైన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన ఈ యొక్క తల్లిదండ్రుల పూజోత్సవం అనేది చాలా గొప్ప కార్యక్రమము. ఈ యొక్క కార్యక్రమానికి ఆ యొక్క యాజమాన్యాన్ని, దక్షిణామూర్తి సార్ గారిని, ఇంకా ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఉత్తరోత్తరం అభివృద్ధి చెందాలని, పిల్లల్లో సత్ప్రవర్తన అఖండిత విద్యా సద్బుద్ధి పెరగాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ జై సరస్వతి మాత పునరుద్ధరించాలనే ఉద్దేశంతో విద్యార్థుల్లో తల్లిదండ్రుల మీద యొక్క గౌరవం ప్రేమ అభిమానం పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ ఫిబ్రవరి 14వ తేదీ అనేది, జనరల్గా వ్యాలంటైన్స్ డే అనేది ప్రపంచాన్ని మొత్తానికి తెలుసు, కానీ మన భారత సంస్కృతి ప్రకారం ఈరోజు ఫిబ్రవరి 14 అనేది తల్లిదండ్రుల పాదపూజ దినోత్సవం అనేది చాలామందికి కూడా తెలియదు. కానీ ఈ కార్యక్రమం ద్వారా ఈ ఫిబ్రవరి 14 యొక్క ప్రాధాన్యతను తల్లిదండ్రులకు, విద్యార్థులకు, అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో పెద్ద సంకల్పాన్ని ఈ మీ ముందు నిర్వర్తిస్తున్నాం. దీని ద్వారా మన యొక్క సంస్కృతి గొప్పదనం అనేది అందరికీ తెలియజేయాలని చెప్పేసి పత్రికా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. స్వస్తి. నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ప్రతి పిల్లవానికి తల్లిదండ్రుల విలువ అనేది గతంలో కంటే చాలా తగ్గిపోయిన సందర్భాలు మనం గమనిస్తూ ఉన్నాం. అలాంటి తరుణంలో ఇంత ప్రాముఖ్యమైనటువంటి, ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి అంశాన్ని మీరు స్కూల్లో ఇలా ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో విద్యార్థిని తల్లిదండ్రులను పాల్గొనే విధంగా కృషి చేసినటువంటి యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం తెలుగులో చూసినట్టయితే తల్లి, తండ్రి, గురు, దైవం అనే విధంగా మనము ముందుకు పోయే ఇదిగా ఉంటాం. ఇక్కడ తల్లిదండ్రులు, గురువులు ఇక్కడ ఉన్నారంటే సకల దేవతలు ఇక్కడ ఉన్నట్టే లెక్క. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి జైన్ స్కూల్ యాజమాన్యానికి మా కాళ్ళకల్ గ్రామం తరఫున, నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.